యా నైస్ మూవీ. చాలా రోజుల తర్వాత చిరంజీవి గారిని ఇంత మంచి మూవీలో చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్ వాజ్ రియలీ గుడ్, ఫన్ టైం. థ్యాంక్ యూ. యా చాలా రోజుల తర్వాత చిరంజీవి గారిని పెద్ద తెర మీద చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. రియలీ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్, బాగుంది సార్, చాలా బాగుంది సినిమా, బాగుంది, డైరెక్షన్ బాగుంది. డైరెక్షన్ కన్నా ఓన్లీ మెగాస్టార్ పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, మ్యూజిక్ ఏం లేదు, అంత ఎక్సలెంట్ ఉంది, బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది. రైట్, థ్యాంక్ యూ. సూపర్ భయ్యా, సూపర్ మూవీ, ఫెంటాస్టిక్, ఆసమ్ ఉంది, ఎక్సలెంట్ చేశాడు. మెగాస్టార్ మళ్ళీ బ్యాక్. మెగాస్టార్ ఇస్ అరుపులు. అసలు ఆ ఖైదీ 150 తర్వాత ఏంటో అనుకున్నాం, ఇప్పుడు చిరంజీవి అంటే ఏంటో చూసాం. ఎక్సలెంట్ మూవీ, ఎక్సలెంట్. ఉన్న కథని ఉన్నది ఉన్నట్టు చూపెట్టాడు, ఉన్న కథ ఉన్నట్టుంది, ఎక్సలెంట్. రియల్ స్టోరీ అంటే ఎవరికి తెలియదు ఆ స్టోరీ గురించి, ఇప్పుడు బాగా తెలుసుకున్నాం దాని గురించి. ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ చేయొద్దండి, ఇది చాలా ఎమోషనల్, ఇది మంచి మ్యూజిక్ కానీ విజువల్ కానీ స్టన్నింగ్, చాలా బాగుంది. బాస్ యాక్షన్ అయితే అద్దూర్స్. అసలైన మెగా కంబ్యాక్ ఇది, అమితాబ్ బచ్చన్ చెప్పాలంత పెద్దోళ్ళం కాదు, లెజెండరీ యాక్టింగ్. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంతే, ఇంకా నో డౌట్, మెగా పండుగ ఇది. చూసి చెప్తున్నా భయ్యా, టికెట్స్ కూడా ఉన్నాయి, చూసి చెప్తున్నా. ఇదిగో సుదర్శన్ థియేటర్ లో చూసా ఇప్పటి వరకు, ముందు 7:00 షో చూసా, ఎస్ఎల్వి మహాలక్ష్మిలో, ఎస్విఎస్ మహాలక్ష్మి, రెండు షోలు చూసా, ఇప్పుడు సుదర్శన్ నుంచి వస్తున్నా. ఆసమ్ ఉంది భయ్యా సినిమా మాత్రం. జై మెగాస్టార్ బాహుబలిని ఈజీగా బీట్ చేస్తుంది భయ్యా, అసలు డౌట్ లేదు బాహుబలిని బీట్ చేయడంలో, ఈజీగా బీట్ చేస్తుంది. సినిమా మాత్రం కేక్ ఉంది భయ్యా, మెగాస్టార్ చింపేశాడు అసలు యాక్టింగ్, ఆసమ్ భయ్యా. బాగుంది బ్రో, చాలా బాగుంది. బాగుందన్నా అన్న, నువ్వు అలా చిరంజీవి యాక్టింగ్ యాక్టింగ్ అంటేనే చిరంజీవి యాక్టింగ్ అన్న, మొత్తం అందరూ యాక్టర్స్ అన్న, మొత్తం బీభత్సం చేశారు అందరూ, అమితాబ్ బచ్చన్ అందరూ ఎక్స్ట్రా, నువ్వు అందరూ ఎరగేసిన సినిమా క్యాక్. బాహుబలి 2 అంటే 2000 కోట్లు కష్టంగానన్నా అవుతుంది, అంటే ఒక బాహుబలి 2ను క్రాస్ చేయడానికి టైం పట్టచ్చు, అవ్వచ్చు అవ్వచ్చు, కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో వెళ్తుంది, ఒక 500 కోట్లు 1000 కోట్లు వెళ్తుంది, కానీ బాహుబలి క్రాస్ అనేది కష్టం మేబీ. చిరంజీవి చాలా బాగా యాక్ట్ చేస్తారు, చాలా నచ్చే సీన్ ఫైట్స్ చాలా బాగున్నాయి, అంటే యుద్ధం అవి చాలా బాగుంది, మ్యూజిక్ అంతా బాగుంది, హీరోయిన్స్ అవి కూడా బాగా యాక్ట్ చేస్తారు, అమితాబ్ బచ్చన్ అందరూ బాగా యాక్ట్ చేస్తారు, బాగుంది, చాలా బాగున్నాయి ఫైట్స్. లాస్ట్ పార్ట్ ఇంటర్వెల్ తర్వాత, అదన్ తర్వాత ఎంత ఫైటింగ్ సీన్స్. మూవీ ఇస్ ఎక్సలెంట్ అండి, మస్ట్ వాచ్ మూవీ, ఎవ్రీ ఇండియన్ షుడ్ వాచ్ దిస్ మూవీ. మన తాతలు ముత్తాతలు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత నరకం పడ్డారు, అన్నీ చూపించాడు, మనకు తెలియదు కదా, బ్రిటిష్ వాళ్ళ ఏమో తెలియదు కదా, చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే అలా సీటు కతుకుపోయి చూసాం, ఒక గలీజ్ మాటలు గలీజ్ పాటలు వల్లగా ఏమీ లేవు, చాలా బాగుంది. అసలు డైలాగ్ కూడా అసలు రోమన్ నిక్కబడుచుకోండి, అలా ఉంది సినిమా, చాలా బాగుంది సినిమా, వాటికి మిస్ అవ్వకూడదు, ఎవరు మిస్ అవ్వద్దు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై.
మూవీ చూసాను, ఎక్స్ట్రీమ్లీ గుడ్, చాలా బాగుంది, మంచి ప్యాట్రియాటిక్ మూవీ. ఒక విధంగా అంటే ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది, క్లైమాక్స్ టేకింగ్ అంతా కూడా. స్టోరీ అంటే మోర్ ఆర్ లెస్ ప్రెడిక్టబులే, మనకు తెలిసిన స్టోరీయే, కానీ తీసిన విధానం అది కూడా, ఈవెన్ క్లైమాక్స్ వరకు కూడా ప్రతి సీను కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. గ్రేట్ ప్యాట్రియాటిక్ మూవీ, వి ఎంజాయ్డ్ ఏ లాట్, మంచి మూవీ. అవునండి, అంటే ఎక్స్ట్రీమ్లీ లాస్ట్లో ఎస్పెషల్లీ క్లైమాక్స్లో లోపల అంటే కంటతడి పెట్టడం అనేది ఇంకా అది న్యాచురల్గా వచ్చేస్తుంది అది. అంటే ఆ సైర్ నరసింహారెడ్డిని ఊరి తీయడం నుంచి ఆ ప్రతి సీన్ లాస్ట్లో ఏదైతే ఉందో చాలా అంటే కొద్దిగా దేశభక్తున్నా కూడా అది మనకి ఒక గూస్ బంప్స్ వస్తాయన్నమాట, ఒక ఆ ఫీలింగ్ క్రియేట్ చేశారు. అవును ఎగ్జాక్ట్గా పూర్తిగా అండి. అసలు చిరంజీవి యాక్టింగ్ గురించి మనం పేరు పెట్టేదే ఉంది, ఆయన ఏజ్ ఎంత అని కూడా అంత అనిపించలేదు, చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి టేక్లో కూడా ఆయన డైరెక్టర్ తీసిన విధానం, ముఖ్యంగా చిరంజీవి యాక్టింగ్, హ్యాట్స్ ఆఫ్. ఐ మీన్ చిరంజీవి యాక్షన్నే కాదండి, యూనో సినిమా ఒక తెలుగువాడి యూనో స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు చేసిన మూవీ కాబట్టి తప్పనిసరిగా అందరూ చూడాలి. ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్లో చిరంజీవి పర్ఫార్మెన్స్ ట్రెమెండియస్గా ఉంది, డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. నాట్ ఓన్లీ చిరంజీవి లైక్ అమితాబ్ బచ్చన్ కానీ, విజయ్ సేతుపతి కానీ, తర్వాత యూనో సందీప్ కిచ్చా కానీ చాలా స్టైలిష్గా యాక్ట్ చేశారు. వార్ సీన్స్ తర్వాత పోరాటే సీన్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ అందరూ తప్పనిసరిగా చూడాల్సిన మూవీ. స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది, సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ టూ గుడ్, యూనో దట్స్ ఇట్. ఐ గివ్ 5 out of 5 రేటింగ్ ఫర్ దిస్ మూవీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.